అట్లా ఉండకూడదు అని అనుకుంటున్నాను నేను అని చెప్పా. లేదులే తీసుకొని లేని మంచి అవకాశం వచ్చినప్పుడు ఎందుకు నువ్వు కూడా ఎక్స్పోజ్ అవుతావు ఎదుగుతుంది అంటే ఇంకా ఎదిగేదే ఉంటుంది లేండి ఇట్లల్లో. ఆడ కొత్త రకంగా చెప్పాలంటే బందీ లాంటిది. కాబట్టి సీఎం బీట్ అనేటువంటిది ఒక రిపోర్టర్ కెరీర్లో మేజర్ పాయింట్ కాబట్టి సెక్రటేరియట్ సీఎం అంటే అందుకు వస్తున్నాయి. అంటే నేను అనేది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక యాక్సెస్ అందుకోవడానికి నా వృత్తి ధర్మం అది, అంతే ఆయన రాజకీయ ధర్మం అది. చంద్రబాబు గారు ప్రధానమంత్రితో యాక్సెస్ పోయింది 2018 నుంచి. అంతకుముందు ఈయన వస్తున్నాడంటే ముందుగానే అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోతుంది, ప్రధానమంత్రి కార్యాలయం రెడీలో ఉంటారు, అధికారులు ప్రిపేర్డ్గా ఉంటారు, ఈయన వెళ్ళగలుగుతారు అంతా నడిచేది. వాజ్పేయి అన్నప్పుడైతే ఓ మంత్రి వచ్చి రిసీవ్ చేసుకునేవాడు, దగ్గరుండి తీసుకెళ్ళడం, ఇదంతా ఉండేది. ఆ మర్యాదలు ఎప్పుడూ పోయినాయి, మర్యాదలు కదా అసలు దగ్గరకు వచ్చేసి ఇదే పోయింది. అది 2018లో పోగొట్టుకున్నారు. ఈయన ఆ రోజున ఆయన్ని చేతకరించారు, ఆ తర్వాత వాళ్ళు చేతకరించారు అనను కానీ వదిలేసుకున్నారు, వద్దు అనుకుంటున్నారు. ఇక ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా యాక్సెస్ కాల, అలాంటి యాక్సెస్ కి తనకి తానుగా ఇన్వాల్వ్ అయితే తప్పించి సుజనాలో సీఎం రమేష్ లో అందులో ఉండి టీడీపీ తరఫున హెల్ప్ చేసి పెట్టినా, లేకపోతే బయట నుండి ఇటు టీడీపీ రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ వెళ్ళి ట్రై చేశారు అమిత్ షా అని కలిసి కానీ అవన్నీ, ఏది వర్కౌట్ కాదు. చివరికి ఆయనకి ఈ అవకాశం అనుకోకుండా రావటం అంటే రాజకీయ పార్టీలు పిలుస్తుండటం, పార్టీలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి పార్టీలను పిలుస్తూ ఉండటం, దాన్ని సద్వినియోగం చేసుకున్నారు అర్జెంటుగా. అది ఎందుకు అంటే ఒక ఇండస్ట్రియలిస్ట్లు వీళ్ళు బాగా వెనకాడుతున్నారు టీడీపీ తరఫున రావడానికి. ఎంపీ క్యాండిడేట్లకి అయితే చాలా ఎత్తుక్కోవాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఇంకా కొంత ఆల్రెడీ పార్టీ నాయకులు అన్న దొరుకుతారు. ఎంపీ క్యాండిడేట్లు అంటే చాలా ఇబ్బంది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో చూసుకుంటే, మంచి వాళ్ళు దొరకాలంటే. అలాంటి టైంలో ఏం లేదు, మీకు మేము స్ట్రాంగ్గానే ఉన్నాం, మాకేమీ బీజేపీతో గొడవలు లేవు. ఒక రకంగా ఇప్పుడు బీజేపీని భయపడుతున్నారు అంతే ఇండస్ట్రియలిస్టులను, ఈ కాంట్రాక్టర్లు.